మన్మంగల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ దేవస్థానంలో నెలకొల్పిన శ్రీ రాజరాజేశ్వరి దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవ ముగింపు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ భక్త మార్కండేయ దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా నెలకొల్పిన శ్రీ రాజరాజేశ్వరి దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవ ముగింపు శోభాయాత్ర శనివారం సాయంత్రం కోలాహలంగా సాగింది. భారీ సంఖ్యలో మహిళలు, పెద్దలు, యువతి యువకులు, పిల్లలు అందరూ పాల్గొని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర ముందు అమ్మవారి లడ్డు వేలం, అమ్మవారి చీరల వేలం పాట నిర్వహించారు. 85,000 రూపాయలతో లడ్డును, చీరలను దక్కించుకున్నారు. మహిళలు, యువతి యువకులు, పెద్దలు జాతీయ రహదారిపై కోలాటాలతో, చిన్నారుల నృత్యాలతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది. ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమంలో అమన్గల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎంగలి బాలకృష్ణయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీను, దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి అవ్వారి శివలింగం, కోశాధికారి గాజుల సత్తరాములు, యువజన సంఘం అధ్యక్షులు మామిడిశెట్టి రవి, ఉపాధ్యక్షులు గంజి సత్యం, కోశాధికారి చెరుకు రవి, ప్రధాన కార్యదర్శి ఉన్న వెంకటేష్, సంఘం సభ్యులు రచ్చ వెంకటేష్, ఎంగలి రఘు, మస్నగిరి మస్నా పెద్దయ్య, గాజుల శ్రీను, భావన్ల శంకర్, గుజ్జరి శ్రీను, మహిళల సంఘం అధ్యక్షురాలు అప్పం అలివేలు, భావన్ల సరిత, మేకం కవిత, చెరుకు పరమేశ్వరి, బోడ కీర్తి, పున్న ఇందిర, గంజి రాధ తదితరులు పాల్గొన్నారు. అమన్గల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ దేవస్థానంలో నెలకొల్పిన శ్రీ రాజరాజేశ్వరి దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవ ముగింపు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ భక్త మార్కండేయ దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా నెలకొల్పిన శ్రీ రాజరాజేశ్వరి దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవ ముగింపు శోభాయాత్ర శనివారం సాయంత్రం కోలాహలంగా సాగింది. భారీ సంఖ్యలో మహిళలు, పెద్దలు, యువతి యువకులు, పిల్లలు అందరూ పాల్గొని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర ముందు అమ్మవారి లడ్డు వేలం, అమ్మవారి చీరల వేలం పాట నిర్వహించారు. 85,000 రూపాయలతో లడ్డును, చీరలను దక్కించుకున్నారు. మహిళలు, యువతి యువకులు, పెద్దలు జాతీయ రహదారిపై కోలాటాలతో, చిన్నారుల నృత్యాలతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది. ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమంలో అమన్గల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎంగలి బాలకృష్ణయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీను, దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి అవ్వారి శివలింగం, కోశాధికారి గాజుల సత్తరాములు, యువజన సంఘం అధ్యక్షులు మామిడిశెట్టి రవి, ఉపాధ్యక్షులు గంజి సత్యం, కోశాధికారి చెరుకు రవి, ప్రధాన కార్యదర్శి ఉన్న వెంకటేష్, సంఘం సభ్యులు రచ్చ వెంకటేష్, ఎంగలి రఘు, మస్నగిరి మస్నా పెద్దయ్య, గాజుల శ్రీను, భావన్ల శంకర్, గుజ్జరి శ్రీను, మహిళల సంఘం అధ్యక్షురాలు అప్పం అలివేలు, భావన్ల సరిత, మేకం కవిత, చెరుకు పరమేశ్వరి, బోడ కీర్తి, పున్న ఇందిర, గంజి రాధ
తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.